హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్లో బైట్స్ ఇవాళ మై కిచెన్ డైరీస్లో మనం చూడబోయే రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అదేంటంటే తమిళనాడు స్పెషల్ పెసరపప్పుతో చేసుకునే పప్పు పొంగలి ఇది మనకి ఎక్కడికి వెళ్ళినా తమిళనాడులో చాలా మస్ట్ అండ్ షుడ్గా దొరికే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఇప్పుడు ఎలా ఎలా చేసేసుకోవచ్చో చూసేద్దాం ఎండాకాలం కాబట్టి ఒళ్ళు వెయిట్ చేస్తూ ఉంటుందండి చాలామందికి సో అలాంటప్పుడు ఏదైనా హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ డే మనం త్వరగా మనకి డైజెస్ట్ అవ్వాలి హీట్ రెడ్యూస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా పొంగల్ చేసుకొని తినండి త్వరగా చలో చేస్తుంది బాడీ సో ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా చేసుకోవచ్చో చూద్దాం అంతా మనం ప్రెషర్ కుక్కర్లో అండి ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ కప్పు టీ కప్తో పెసరపప్పు తీసుకుంటున్నాను అదే టీ కప్ తోటి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోవాలి స్ని మనం బాగా టూ టైమ్స్ కడుక్కోవాలండి కడిగేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు లేదా ఫైవ్ మినిట్స్ అలా నానపెడితే బాగుంటుంది లేదా మీరు అలాగే పెట్టేసుకున్నా పర్వాలేదు నేనైతే ఒక టెన్ మినిట్స్ నానబెట్టాను పొంగలి బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి మనము ఉన్న మెజర్మెంట్ మీద ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ లేదా వన్ గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ పోసుకుంటున్నాను సో నేను మెజర్ చేసుకునేది వచ్చేసి నాకు ఫింగర్స్కి హాఫ్ వచ్చేంత వరకు నేను డిప్ చేసుకొని మెజర్మెంట్ వాటర్ పోసుకుంటున్నాను చూడండి ఎంతవరకు వచ్చిందో అంతవరకు రావాలి సో ఇప్పుడు ఈ వాటర్ పోసేసుకున్న తర్వాత మనకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి నేను వన్ ఫుల్ కప్ ఫుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సో అలా వేసేసుకొని ఒక గుప్పెడు మిరియాలు వేసుకోవాలి ఎందుకంటే ఇది మిరియాలతో చేసుకునే కార పొంగల్లాగా కాబట్టి సో మిరియాలు వేస్తున్నాను ఘాటుగా ఉండడానికి సో ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి కలబెట్టేసుకొని నేను ప్రెషర్ కుక్కర్ మీద లిట్ పెట్టి విజిల్ పెట్టేస్తున్నానండి సో ఇప్పుడు మనం ఈ ప్రెషర్ కుక్కర్ని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనస్ ఫోర్ విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి మీరంతా రిలీజ్ అయిపోయిన తర్వాత విజిల్ తీసేసుకొని ఒకసారి చూసుకుందాం చూడండి పొంగలి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు నేను దీంట్లోకి ఇంకొక ఎక్స్ట్రా వాటర్ వేస్తున్నానండి ఎందుకు ఇలా వేస్తున్నానంటే ముందుగా వేయచ్చు బట్ ఎక్సెస్ వాటర్ వల్ల బయటకు తన్నేస్తుంది ప్రెషర్ అంతా సో ఇప్పుడు నేను టూ టే టూ కప్స్ వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా కలుపుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని సో ఇప్పుడు చూడండి నేను వాటర్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత మెత్తగా ఇలా తయారైంది సో ఇప్పుడు మనకి పొంగల్ రెడీ అయిపోయినట్టే బట్ దీనికి మెయిన్ వచ్చేసి మనము తాలింపు పెట్టుకోవడం ఈ పోపు ఎలా పెట్టుకుంటామో ఇప్పుడు చూద్దాము దీనికి నేను మెయిన్గా గీ వేసి పోపు పెడుతున్నాను టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాండల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి మరి మొత్తం గీతో చేస్తే ఎగుటుగా ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు ఈ మూడు వేసి దూరగా నేతిలో వేయిస్తున్నానండి ఇలా వేయించేటప్పుడు మనకు ఒక మంచి సువాసన వస్తుంది అది మనకి టెంపుల్స్లో మనకి పొంగల్ తయారు చేసేటప్పుడు వస్తుంది కదా అంత మంచి వాసన వస్తుంది సో ఇదంతా వేగిపోయిన తర్వాత లాస్ట్లో నేను ఇంగు వేస్తున్నానండి ఈ ఇంగు వేయడం వల్ల మనకి కొంచెం అరుగుదల బాగుంటుంది సో నేను తాలింపుల్లో ఎక్కువ ఇంగు వాడతాను మస్ట్ అండ్ చుట్టుగా ఇదే టైంలో మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి బట్ ప్రజెంట్ నేనైతే వేయట్లేదు మీకు ఇంకా టేస్ట్ మంచిగా ఉండాలంటే వేసుకోండి బాగా వేగిపోయిన ఈ తాలింపుని మనం పొంగల్లో కలిపేసుకుందాము సో ఇలా కలిపేసుకొని ఇంకేదైనా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఒకసారి పొంగలంతా ఈ తాలింపు బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే మనకి బాగా వేడివేడిగా ఉండే తమిళనాడు స్టైల్ పప్పు పొంగలి రెడీ అయిపోయినట్టే అండి ఈ సమ్మర్లో మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి మీరు ఎప్పుడు బాడీ హీట్ అయినా కానీ ఈ రెసిపీ చేసుకొని తింటే బ్రేక్ఫాస్ట్లో చాలా ఉపశమనం ఉంటుందండి వేడి నుంచి సో మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను సో మీకు ఎలా నచ్చింది ఈ రెసిపీ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను ఏదైనా కొత్త రెసిపీస్ పెట్టినప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకోసారి నేను ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను